ఆయన నవరసాల్లో ఎక్కువగా నవ్వించాడు, కదిలించాడు, వణికించాడు. అలా అన్ని రసాల్లో పర్ఫార్మెన్స్కి పారామీటర్ అయిన కోటా పేరు చెబితే ఎన్నో పాత్రలు గుర్తుకొస్తాయి. తెలుగు సినిమానే అవి గుర్తిస్తాయి. అలాంటి ఆయన జ్ఞాపకాల కంచుకోటలోకి బర్త్డే విషెస్తో వెళ్దాం రండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నా అదృష్టం మీతో ఇవాళ కూర్చొని మాట్లాడాలి. ఎందుకండి, నాకు అదృష్టం అనుకోవాలి కదా సార్? మీ బయోడేటా ఇవ్వకుండా, ఎవరిని ఏనాడు ఏ వేషం అడగకుండా, ఏ ప్రయత్నం చేయకుండానే మీరు ఒక గొప్ప నటుడిగా ఆ స్థానం పొందారు. ఎలా సాధ్యమైంది? ఇది నిజమేనా ఈ మాట? ఉన్నాయంటే ఎవరి టైం వాళ్ళది. ఇప్పుడు మీరు నటులు గొప్ప నటిమనే వాళ్ళనే కదా మీరు వచ్చింది. ఊరికే సరదాగా తిరగాలని రారు కదా, కలిసి వచ్చింది. ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి మనిషికి మనకి పెద్ద గుమ్మడిగా ఎంత టాలెంట్ ఉంటే కుదరదు. అర్థమైందా? పెద్ద టాలెంట్, పెద్ద గుమ్మడిగా ఎంత టాలెంట్ ఉంటే కుదరదు. ఆవు కింద అంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాసరావు. మీకు నాకు తేడా అదే. అది బాగా చెప్పారు సార్. కాబట్టి దానికి క్వాలిఫికేషన్ ఏముందండి? నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళలేదు, ఎవరి దగ్గర అడగలేదు, యాదృచ్ఛికంగా వచ్చింది, దాన్ని చేశాను. నాటకాలు వేసినటువంటి నటుండి కాబట్టి వేషం వచ్చిందని ప్రూవ్ చేసుకున్నాను. వాళ్ళు నచ్చి పిలిచారు. ఇదిగో జీవితం ఎలా వచ్చింది. మీరు నాటక జీవితంలో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ కలిసి వచ్చినట్టే కదా సార్. కనిపించినా కనిపించకపోయినా ఒకటి మాత్రం, నటుడు డ్రామాలు చేయటం వల్ల, నాటకాల వల్ల ఆత్మస్థైర్యం ఏర్పడుతుందండి. ధైర్యం, బలాన్ని వాడితో పెద్ద యాక్టర్ యాక్ట్ చేస్తున్నాం, చిన్నవాడితో యాక్ట్ చేస్తున్నాం, ఈ తేడాలు ఉండవు. వాళ్ళు ఆ ధైర్యం వస్తుంది, ఎంత డైలాగ్ అయినా చెప్పగలను అనుకోవడం, అలా ఆ ధైర్యాలన్నీ వస్తాయి. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ పెట్టి ఫార్మల్గా ట్రైన్ చేసి కొత్త వాళ్ళని అప్పట్లో ఎలా ఉండేదండి నేర్పటం? ఏమీ లేదండి. నేను 25 సంవత్సరాలు నాటకాలు వేసాను, 1958 నుంచి 86 దాకా. చూసి నేర్చుకోవటమే. వాళ్ళు గురువులు చెప్పేవారు, సిన్సియర్గా నేర్చుకునేవాళ్ళం. స్కూల్లో పాడాలట నేర్చుకున్నాం, ఇవి కూడా అట్లా నేర్చుకున్నాం, అంతే. ఏం లేదు, ఊరికే ఏమండి, వస్తుత నీ శరీరంలో నీ బాడీలో ఆ కామెడీ టింజ్ అనేది ఒకటి ఉండాలి, దాన్ని బట్టి నటుడు అని తెలిసిపోద్ది. అది లేకుండా ఊరికి ఒకటి చెప్తే వస్తుందా? 6 నెలలు ఎవడన్నీ నేర్పేది, నాకు నేర్పడం అని ఎవరికన్నా 6 నెలలు ఏంటి నేను నేర్పేది? 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఊరికే కబుర్లు. ఒకటి నేర్పితే వచ్చేది కాదండి. వస్తుత నీలో టాలెంట్ ఉంటేనే ఇప్పుడు నీకు విద్య నేర్పేటువంటి గురువులు కూడా నీ టాలెంట్ని బట్టి నీకు వేషం ఇస్తారు. కానీ నువ్వని చెప్పి వేషం ఇవ్వడు కదా, ఇది వాడు చేయగలడని నమ్మకం ఆయనకు ఉండాలి. అది కలిగిస్తారంటే మన శ్రమ, మన ట్రైనింగు అవన్నీ ఉంటాయి. చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం చేయటం అవి. వస్తుత చెప్తున్నాను కదండి, దేనికైనా అదృష్టం ఉండాలి. బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఇందులోకి రావటం అనేది ఒక, అంటే ధైర్యం కావాలి అలాంటి ఒక డిసిషన్ తీసుకోవాలంటే. అంటే రిస్క్ అనండి, రిస్కేనండి తీసుకోవడానికి. రిస్క్ అనేం కాదు, కాకపోతే నేను ట్రై చేయకుండా వచ్చినటువంటి ఛాన్స్ అండి. మొట్టమొదట జంజాల గారు, తర్వాత టీ కృష్ణ గారు మెయిన్. ప్రతిఘటన సినిమాతో నాకు అఖండమైన పేరు వచ్చేసింది 1985 అక్టోబర్ 11 నాడు రిలీజ్ ఆ సినిమా. 12 మిడ్ నైట్ స్టార్ అయిపోయాను, రోడ్డు మీద నడవలేకపోయాను. బ్యాంకులో పనిచేసేవాడిని, క్యాష్లో ఉండేవాడిని అప్పుడు. అందులో నారాయణగూడలో ఆ థియేటర్ పేరు సుదర్శన్ థియేటర్, పక్కనే బ్యాంక్ నారాయణగూడ బ్యాంక్, ఇద్దరికి కాంపౌండ్ ఒకటే. అక్కడ చూసి ఇక్కడికి వచ్చి బ్యాంకులో పడేవారు. బ్యాంక్ మీద ఈడే సినిమా యాడర్, ఈడే సినిమా రండి, క్యాష్లో ఉండేవండి. మా ఏజెంట్ గారు, నువ్వు క్యాష్లో ఉన్నావా, ఈ జనం ఏంటి వారెంట్ అని. నేను ఆ క్యాష్లో తీసేసి క్లర్క్ సైడ్ పడేసాడు, తీసుకెళ్ళి క్యాష్. అదేనండి నేను చెప్పాను కదా, టైం వస్తే ఒకటి ఆపలేడు. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఫ్యాన్ ఫేర్ అదంతా ఉండడం ఒక ఎత్తు, అప్పుడు మొదట్లో మిమ్మల్ని అందరు గుర్తుపట్టడం, అటెన్షన్ రావడం, అది ఎలా అనిపించింది సార్ మీకు? ఏదో థ్రిల్ అండి. అసలు వీటన్నిటికంటే నాకు పెద్ద థ్రిల్ ఏంటంటే, నేను టీవీలో యాక్ట్ చేశాను. నా జీవితం మొట్టమొదటి రేడియో, తర్వాత టీవీ, తర్వాత సినిమా. రేడియోలో నేను నిజంగా వాయిస్ ఎలా వాడుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి,
ఎలా మా ఎక్కడ ప్రశ్న, ఎక్కడ క్వశ్చన్, ఎక్కడ సమాధానం, ఎక్కడ పొలుస్తావు, ఇవన్నీ నేర్చుకుంది భాష గురించి ఆల్ ఇండియా రేడియోలని. నాకు తెలియదు ఏమిటంటే నాటకాల్లో మనం ఏదైనా స్టిల్ తీసుకొస్తే ఒకళ్ళు ఆడటం, ఇటు కూర్చోవడం, చేయటం అట్లాగే ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. నేను నడిస్తే అట్లా ఉంటుంది, మాట్లాడితే అట్లా ఉంటుంది, కళ్ళు మూసుకుంటే అట్టం, తెరిస్తే అట్లా ఉంటుంది, మనకు తెలీదు. అది మొట్టమొదటి టీవీలో నేను నాటకం వేసినప్పుడు చూపించాను. ఆ ఒక్క నిమిషం అది నాటకం చూడాలని కాదు, నేను అట్టా ఉన్నాను చూడాలి, ఫీడ్బ్యాక్, నేను నడిస్తే అట్టా ఉంటాను, మీకు ఫీడ్బ్యాక్ వచ్చినట్టు. అట్లా ఆ 2 నిమిషాలు నేను కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి నాకు, ఎంత అదృష్టం రా నాకని. అదేదో అలాగే ప్రాప్తం. అప్పట్లో మీకు మానిటర్ ఉండేది కాదు కదా సార్? ఇప్పుడు ఈ మధ్య షార్ట్ అవ్వగానే వెళ్ళి మానిటర్లో చూసేసుకుంటారు. అప్పట్లో ఇంకా మానిటర్లు తింటారు. నేను ఇంతవరకు మానిటర్ అంటే ఏమి నాకు తెలియదు. తెలియదు. ఇన్ని సినిమాలు చేశాను, 783 సినిమాలు అయినాయి 38 ఏళ్లలో. కరోనా వచ్చిన దగ్గర నుంచి తగ్గిపోయినాయి అనుకోండి. ఎప్పుడు నాకు అసలు ఆ మానిటర్ అంటే ఏంటి తెలియదు. ఇప్పుడు ప్రతివాడు వెళ్ళి చూసుకొచ్చుకుంటారు. మనకు మనకు సంబంధించింది కాదు, అది ఆర్టిస్ట్కి, అది డైరెక్టర్కి, కెమెరామెన్కి, వాళ్ళిద్దరికీ సంబంధించింది. అది ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే అమితాబ్ బచ్చన్ గారి దగ్గర. ఆయన అంత గొప్ప యాక్టర్ కదా, ఇంటర్నేషనల్ ఫేమ్. ఆయన ఎప్పుడు మానిటర్లు చూడడం. నాకు ఎలా తెలుసు అంటే రామ్ గోపాల్ వర్మ గారిని సర్కార్ సినిమా జరిగేటప్పుడు రాము ఒక్కసారి నేను కనీసి మానిటర్ వన్స్ అని రిక్వెస్ట్ చేసి వెళ్ళేవాళ్ళు లోపలికి. ఆ మానిటర్లో ఏంటంటే ఆయనకి ఏదో మేకప్ లేదో, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఏంటో ఒకసారి చూసుకుందామని. ఆయనకేదో అనుమానం వచ్చి అంతేగాని ఓకే అంతరా చెప్పేవాడు కాదు. అది ఎవరు వాడాలో అది వాడుకోవాలి. దేనికైనా ఎవరు చేయాల్సిన పని అటు చేస్తే బాగుంటుందండి. తీసేవాళ్ళ మీద నమ్మకం వాళ్ళు, వాళ్ళకి తెలుసు. అసలు నమ్మకం ఎట్టు తీస్తారు మనకు అనదు. నేను యాక్టర్ని, నా యాక్షన్ నేను చూసుకోవాలంటే మీకు రెండోది అనవసరం. తెలంగాణ మాండలిక వల్ల మీకు బాగా పేరు రావటం, అసలు దాంతో డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా అంత ప్యూర్గా ఎలా మాట్లాడగలిగారు సార్? తెలంగాణ యాస అదే నాకు పెట్టండి. ఈరోజు నేను యాక్టర్ అయ్యానంటే మా బిగినింగ్ అదే కదా. ఆ మాండలికలో ఉన్న గొప్పతనం అదే అండి. కాకపోతే తనిఖీల భరణి గారు వాళ్ళైతే ఒరిజినల్ తెలంగాణ ఒరిజినల్గా మాట్లాడతారు. కాకపోతే వాళ్ళకంటే నాకు ఎందుకు పేరు వచ్చిందంటే నేను మాట్లాడే దాంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిఘటన ఉందనుకోండి, హైదరాబాద్కి రైలుగాడిలో పోయేటందుకు పైసలు ఉన్న ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటాయి. కచ్చా ప్రజాస్వామ్యం అంటే ఏందని అడిగినా అనుకో, ఆడు హైదరాబాద్లో ఉండే ఆడు హోటల్ పేరు చెప్తాడు. మరి ఇష్టండి దమాక్ లేని వాళ్ళందరూ నా తానకు వచ్చి నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి అని చంకు తింటాడు. మరి నేనేం చేయాలి, నేనేం చేయాలి? ఆడి దగ్గర పైసలు చూసి, ఆడి దగ్గర ఉన్న దమ్ము చూసి, సత్త చూసి ఆయన సీటు ఇవ్వాలి. అంటే ఆ దమ్ము ఆ సత్త ఎవరు తానుంది, ఈ కాలిగాని దగ్గర ఉంది, అందుకే ఆడికి ఆ సీటు ఇచ్చాను. అప్పుడు బాబు అట్లూరు రామారావు రేసర్ గాంధీవాది రౌడీలకు నాకు ఇవ్వటం ఇష్టం లేదేదేనంటే ఆ సీట్ నీకు ఇవ్వలేదు అనేది కదా, ఓళ్ళు వెళ్ళి పెడుతున్నావు చూడు, నువ్వు ఆ ముసలోను అయిపోతుంది లటక్కన తెచ్చినావు అనుకో, పెరి ఏం చేయాలి, పెరి లక్ష్యం పట్టాలి, ఎప్పటి పట్టదే ఈ పరిస్థితి అంతా. ఫ్యాసినేటింగ్. 35 ఏళ్ళు 38 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయింది ఈ సినిమా. అదేనండి ప్రజలకు అడ్డుకుని నాకు ముందు వంట పడితే అవతల వాళ్ళకి వంట పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడేదో పైసల కోసం ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయారు కదా. నాకేం ఇస్తావు, నీకేం సంపాదిస్తావు, నాకేం ఇస్తావు, పెద్ద అంటను పార్ట్నర్షిప్లు ఏవో ఉంటూ ఉంటాం. అవును సార్, మీరు ఈ మధ్య ఇంటర్వ్యూలో కొంతకాలం కింద చెప్పడం నేను విన్నాను. అంటే కమర్షియల్ ఇంత అంతాని కాకుండా మీరు లాంగ్ టర్మ్ కోసం ఉండేలాగా చూసుకున్నారు అని మీ కెరియర్ కూడా. నేను ఎప్పుడూ రీజనబుల్గా ఉంటానమ్మా. కోడ శ్రీనివాసరావు గొడ్లా పనిచేస్తాడు, మనం డబ్బు మనిషి కాదు. ఆయన ఆయనకి ఏదో తగ్గట్టుగా అడుగుతాడు, తగ్గట్టుగా ఉంటాడు, అందుకే అని అంటారు. ఎవరి దగ్గర డబ్బుల కోసం ఇంత ఇస్తే కానీ చేస్తానని కానీ అవేం లేవు. కాబట్టి నా ఇండివిజువాలిటీ నేను కాపాడుకుంటాను, దానివల్ల ఇంత లాంగ్ లీటీ వచ్చింది. మీరు ఒక సినిమా ఎంచుకోవాలంటే సార్, అంటే అప్పట్లో మీరు
రెండు మూడు సినిమాలు కూడా ఒకే రోజు షిఫ్ట్స్ లో చేసిన రోజులు ఉన్నాయి. నాలుగు సినిమాలు ఒకే రోజు నాలుగు షూటింగ్ చేశాను. మాక్సిమం నాలుగు సినిమాలు చూశాను. మీరు ఆశ్చర్యపోయేది ఒక విషయం ఏంటంటే రోజుకు మూడు స్టేట్లో పనిచేశాను. పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు. అప్పుడు ఎయిర్పోర్ట్లో ఇంత సెక్యూరిటీ అంత ఇది ఉండేది కాదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ షూటింగ్ వచ్చి మళ్ళీ ఇటు నుంచి చెన్నై వెళ్ళామండి. అది అంటే టైం నేను ఇందాక చెప్పాను కదా, మనకి టైం వస్తే టైం ఉండదు. అర్థమైందండి, భోజనం చేయడానికి కూడా టైం ఉండదు. ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి టైం రావాలని మీరు ఎదురు చూసిన రోజులు ఉన్నాయా? నేను యథార్థంగా చెప్తున్నానండి, ఇంత జరిగింది, ఇన్ని ఫోటోలు ఇన్ని చూశారు కదా, ఇవి నేనేం ఊహించినవి కాదు, అనుకున్నవి కాదు, నాకు ముందు చెప్పినవి కాదు. యాదృచ్ఛికంగా వచ్చినవి వచ్చిన వాటిని ఉపయోగించుకున్నాను. ఆ సక్సెస్ అయింది. నాలో స్వార్థంగా నేను చేయటం కమర్షియల్గా చేస్తుంటే ఇంత లైఫ్ ఉండదు. మన ఏంటంటే మనం ఏమిటి, మన పని ఏమిటి, మనం అది చేసుకుని వెళ్తే భగవంతుడే ఇస్తాడు. కమర్షియల్గా ఉండడంలో తప్పే ఉంది సార్? కమర్షియల్ అంటే మరి అతిగా ఉండటం మంచిది కాదుగా. ఇప్పుడు నాకు మొట్టమొదటి నేను సినిమాకి నాకు ప్రతికేటనకి ఎంత ఇచ్చారనుకుంటున్నారు? 2500 ఇచ్చారు తెలుసా? ఇప్పుడు 2500 ఆ వేషం చేస్తాడు ఎవడన్నా, ఇవాళ 10 లక్షలు తీసుకుంటారు దాన్ని. కాబట్టి ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు సీజన్ అది, ఇప్పుడు అప్పుడు టైం అది, ఇప్పుడు టైం ఇది. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మన రీజనబుల్గా మన రెస్పెక్ట్ మనం కాపాడుకుంటే అడగాలి. ఇప్పుడు రోజు ఇప్పుడు నా క్యారెక్టర్ వేసేవాళ్ళు రోజు 4 లక్షలు తీసుకుంటున్నాడు అనుకో, నేను 2 లక్షలే అడుగుతాను. అంటే మనకు అంతవరకు లిమిట్ వద్ద చూడని జాగ్రత్తగా ఉంటే చాలు. అలా జాగ్రత్తగా ఉండబట్టి ఇంత లాంగిలిటీ వచ్చింది, ఇంతకాలం పని చేయగలిగాను. ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు భగవంతుడు చూడండి. ఎవరైనా ఇది కోరుకోవాలి, ఇంతవరకు చేయటానికి అనాల్సిన కర్మ లేదు నాకు కదా. ఏదైనా అవకాశం ఉంటే ఇలా అంటమే ఎవరికన్నా సాయం చేయటం. అలాంటి జీవితం ఎవరికి వస్తుంది? మనలో కల్మషం లేకుండా ఉంటే వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ అంటే మీకు మనసుకు బాగా దగ్గరైన చోటు కదా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ యువర్ హోమ్. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 2024లో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ మీ భావన ఏమిటి? నేను అందరూ నాకు నా మీద పెద్ద బ్యాడ్ టాక్ చేశారండి. పరభాష నటులు అంటే పడదు కోరుచిన అవసరం కానీ నాకు నటుల మీద ఏం కోపం ఉండదండి. నువ్వు నటుని బట్టరా, దిగ్మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చారట కదా, నటుని బట్టరండి. టాలెంట్ టాలెంట్ చూడండి, తెలుగులో లేకపోతే కదా నీకు ఇంకో చోటకి వెళ్ళాలి. మన భాష ఏమన్నారు, అన్నీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా. అలా చేయి పైకి చెప్పాను. ఇప్పుడు తెలుగు లెస్స అని కింద పెట్టాల్సి వస్తుంది, చెయ్యి లెస్ అయిపోయింది. కాబట్టి మాతృభాషను ఎప్పుడు ప్రేమించుకోవాలి. మన దగ్గర తక్కువ ఉంటాయి కదా, నటుని బట్టరా నువ్వు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురా నీకు దమ్ము ఉంటే, నానా పాటేకర్ని తీసుకురా ఏమండి, ఇప్పుడు మమ్ముడి గారిని తీసుకురా, లేదా మోహన్ లాల్ని తీసుకురండి. అలాంటి వాళ్ళు దేర్ వాళ్ళు ఆల్రెడీ దేశం గుర్తించిన గొప్ప నటులు. అలాంటి వాళ్ళని తీసుకురావాలి. కానీ ఏదో రోడ్డు మీద పోయామండి, ఏదో డ్రెస్ వేస్తే బాగున్నాడు అని అనిపెట్టితే నీకు ప్రోడక్ట్ ఏది? ఒక 5 ఏళ్ల కిందట యాత్ర అనే సినిమా తీయడం జరిగింది సార్. అందులో మమ్మూటి గారికి పేరుగా వేసే అదృష్టం నాకు వచ్చింది. తెలుగు డైలాగులన్నీ ఎంత డెడికేషన్తో ఆయన చూడడం చెప్పటం అంటే, అప్పట్లో స్వాతికిరణం చేశారు, ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమా చేసింది యాత్ర అనే ఆయనకి. ఆ డబ్బింగ్లో కూడా అంతే కష్టపడ్డారు ఆయన, ఈవెన్ అట్ దిస్ స్టేజ్ ఇన్ లైఫ్. అదేనండి, వాళ్ళు ఆ ఉచ్చారణ అదంతా తెలుగు వాళ్ళకే రాదు సార్ చాలాసార్లు. సిన్సియారిటీ అండి వాళ్ళలో. ఇప్పుడు మాతృభాష అన్నారు, తల్లితో సమానం అన్నారు. కరెక్ట్, మాతృభాష తల్లితో సమానం అన్నారు. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. అర్థమైందా? మాతృభాష గొప్పతనం అది. ఎందుకు గొప్పది? మనకి తెలియకుండానే, మనం ఎవరు నేర్పకుండానే రోడ్డు మీద వెళ్తుంటే కాలు చేతిని దెబ్బతెలితే అమ్మ అంటాం. అది ఎవరు నేర్పలే మనకి, అంత పవిత్రమైనటువంటి పదం ఆ పదం. దాన్ని ఇష్టం వచ్చాను మాట్లాడటం, ఏదో మేమని అదే నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవటం తప్పు.
ఎవరి భాష వాళ్ళ గొప్ప అది. మీ జనరేషన్ వాళ్ళు అందరూ, మీ పోటీ వాళ్ళు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా ముఖ్యంగా బాబు మోహన్ గారి గురించి, మీ గురించి మంచి మీ అనుబంధం గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా, ఎందుకని? అంటే అనుబంధం అని మీరే అంటారు కదా. ఒక రకంగా చెప్పాలంటే వాడు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. వాడి దగ్గర డాన్స్ వచ్చు, వాడికి డైలాగ్ చెప్పగలడు, యాక్టింగ్ వచ్చు, మూడు నాలుగు రకాల విద్యలు ఉన్నాయి వాడి దగ్గర. ఇప్పుడు మీరు సినిమాల్లో నేను చూస్తే మీరు నేను తన్నిన తన్నుడికి వాడి నడుము ఎప్పుడో ఇరిగిపోవాలి. ఒక్కసారి కూడా నా శరీరానికి, వాడి శరీరానికి నా కాలు టచ్ కాలేదండి. అలా చొక్కాకు తగలటం అంటే అటు వెళ్ళి పడిపోయేవాడు. గొప్ప టైమింగ్ అది, అందరికీ రాదు. బా, చాలా ఇట్స్ అ వెరీ చాలా సటిల్ పాయింట్ చెప్పారు సార్ మీరు, చాలా మంచి అబ్జర్వేషన్ అది. యాక్ట్ చేసినవాడు నాకు తెలుస్తుంది కదా, నేను తన్నిన తన్నుడు ఇంకొన్ని సంగతి అంతే నడువు నిరిగిపోతాయి. ఏదో ఒక సినిమా రెండు సినిమాల్లో కానీ 70-80 సినిమా చేసాం, అన్నింటిలో అంతుంటే ఏమవుతుంది తర్వాత? నటన అంటే కొంచెం ఎక్కువ ధ్యాస ఎక్కువ, వాడికి రెండో గోల ఉండదు. చక్కగా అడిగి తెలుసుకోవటం, ఎలా చేయాలి లేదని తెలియకపోతే ఆ ధ్యాస కొంచెం ఆ సిన్సియారిటీ ఉంది వాళ్ళు. అందువల్ల నాకు ఇష్టమయ్యాడు, వాడికి నేను ఇష్టమయ్యాను. అన్న నాకు ఇది కుదరట్లేక చూడు ఎట్టు చేద్దామంటే నన్ను ఇమిటేట్ చేయనంటే చెప్తానని వాడిని. నటులు కదా పెద్ద రోగం, నాకు ఇది రాదు రాదు అంటుంటారు. మీరు చెప్పండి సార్ ఒకసారి అంటే అది చెప్పాడు అనుకోండి, అలాగే మాట్లాడడానికి ట్రై చేస్తాం. అది బ్యాడ్ హ్యాబిట్. అలాగే బ్రహ్మానందం గారితో మీ అనుబంధం గురించి కూడా చెప్పండి సార్. బ్రహ్మానందం కూడా ఆర్టిస్టేనండి, కాదు నేను అన్నా కాదు. నాకు అనుబంధానికి ఎక్కువ చెప్పాలంటే అతను నేను కలిసి చేసింది లేవు, కలిసి సినిమాలు చేశాం కానీ అతను ఎంతసేపు హీరో పక్కన అలాంటి వేషాలు తట్టినతో బాబుమోహన్ లాగా నాకు ఆ కాంబినేషన్ లేదు. అందువల్ల నాకు ఇంత అటాచ్మెంట్ వాడితో అతనితో లేదు. ఓకే, అంటే బాగా ఫ్రెండ్ మాట్లాడుకోవడం చేయటం అవన్నీ ఉన్నాయనుకోండి, అదే లేండి. కాంబినేషన్ లేక ఈ చనువు ఏర్పడలేదు. రెగ్యులర్గా వస్తుంటాడు, వస్తుంటాడు, చేస్తుంటాడు, మాట్లాడుతుంటాం. ఓకే, అదేం లేదు. ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో చూసినప్పుడు కరెంట్ ఉన్న వాళ్ళల్లో మంచి టైమింగ్ ఉన్నవాళ్ళు, అయ్యో బాగుంది ఇక్కడ కామిక్ అయినా ఏదైనా డెలివర్ చేయగలుగుతారు కాన్ఫిడెంట్గా, మీరు చెప్పగలిగే పేర్లు ఏమన్నా ఉన్నాయా సార్? ఒక పేరండి, ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అందరిలోకి నాకు నా పర్సనల్గా షూర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే నెంబర్ వన్. అతను దాకా డైలాగ్ చెప్పడం కానీ ఆ దమ్ము ఉన్నటువంటి ఆర్టిస్ట్ లేడు. డాన్స్ కానీ డైలాగ్ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే మంచి దమ్ము ఉన్నవాడు. అతని తర్వాత బన్నీ, అతని తర్వాత మహేష్ బాబు, అంతే తప్ప నేను డైరెక్ట్గా చెప్పగలను. ఇది ఎన్నోసార్లు చెప్పే మాట, నా అభిప్రాయం అది, నా అభిప్రాయం అంతే. ఆఫ్ కోర్స్ మిగిలిన నేనే ఆర్టిస్ట్ కాదని నేను అంటలేదుగా. ఇప్పుడు మీకు ఇష్టమైన బంధువులు ఎవరంటే అమ్మ అంటాం కదా, వాళ్ళు రేపు అమ్మ దగ్గర నువ్వు ఉండకపోవచ్చు. కరెక్టే, ఇప్పుడు అందరికీ వెళ్ళి ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి అమ్మ తాను అమ్మదే. నటీమణుల గురించి మాట్లాడుకుంటే కూడా సార్, ఒక సావిత్రి గారు, తర్వాత సౌందర్య గారు, అంటే అలా ఆ పేర్లలో ఉండిపోయాయి. తర్వాత సావిత్రి గారితో యాక్చువల్లీ కానండి, అదే అదే ఆవిడ ఒక డిక్షనరీ సౌందర్యతో చేశాను. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. బా, నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే. నేనంటే కూడా చాలా గౌరవం అమ్మాయి, పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళన్నా గౌరవం. తన పూవి లేకుండా ఉంటాం, హోటళ్ళు గేటళ్ళు తిరగడాలు అలాంటివి లేవు. తను తన తల్లి తండ్రి ఆ ప్రశాంత్ కుటీరులోనే ఉండేవారు. బా, ఇక్కడ హోటళ్ళు లేవు. అవును సార్, మంచిది, బాగా సిన్సియర్ ఆర్టిస్ట్. చాలా చాలామంది చెప్తారు సార్, సౌందర్య గారు అనగానే మంచి పిల్ల, మంచితనం, మంచితనం గురించి ఎక్కువ హైలైట్ చేస్తారు అందరూ. గౌరవం అండి, పెద్దలంటే గౌరవం, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, అసలు ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలో అమ్మాయి దగ్గర నేర్చుకోవాలి. బా, ఆడవాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి అమ్మాయి దగ్గర, అందుకనే తొందరలో పోయింది. అంటే అన్నీ సంవత్సరాలు అప్పట్లో షెల్ఫ్ లైఫ్ అలా ఉండేది కదా సార్, ఇప్పుడు ఈ మధ్య ఎందుకు
ఆ షెల్ఫ్ లైఫ్ అనేది అంటే 15-20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక ఇండస్ట్రీలో ఒక స్థానం అలాగే ఉంచుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ మధ్య కాలంలో అలా అలా 3-4 ఇయర్స్ కి మారుతున్నారు కదా సార్. ఎందుకంటే అది ఎప్పుడు ఎవరికి వస్తుంది, నీ బిహేవియర్ ఏది మంచిదైతే వస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది. రకన్ మానవ హాని వృద్ధులు మహారణ్యంలో దాగినాను. మహారణ్యంలో ఉన్నా నీకు జరగాల్సిన వృద్ధాప్యం, నువ్వు జరగాల్సిన వృద్ధి అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాని నిదర్శనం ఏంటి చెప్పండి, కన్నడ రాజకుమార్. కన్నడ వాళ్ళందరూ రాముడు దేవుళ్ళ కొలుస్తారు. ఆయన కర్మ చూడండి, నరహంతుడు వీరప్పన్ దగ్గర 109 రోజులు గోచి పెట్టుకుని అరణ్యంలో మహారణ్యంలో 109 రోజులు బతికాడు. మరి కర్మ రాకన్ మానవ హాని వృద్ధులు ఇది జరగాల్సిన హాని వృద్ధాప్యం ఓల్డేజ్ అన్నీ ఎక్కడున్నా వస్తాయి. కాకన్ మానవ పూర్వజన్మ కృతం బోల్ గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వేం చేసావు అది నీ వెనకాల వస్తూనే ఉంటుంది. పోకన్ మానవ దేహము ఏ విధమున రక్షించి పోషించిన వినావా, పోకన్ మానవ దేహము ఏ విధమున పోషించి రక్షించిన ఎంత చేసినా పోవాల్సిందే. పత్రుగారు గారు చెప్పారు ఈ పద్యాలు అంటే సాహిత్యంతో అప్పుడు బాగా సాహిత్యాన్ని చదివి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండేది సార్. ఈ మధ్య కాలంలో భాష అయినా సాహిత్యం చదువు కూడా పెద్దలు సృష్టించింది, లైఫ్ లింక్ చేసి పెట్టారండి. ఇక తమాస పొట్ల అర్థమైందా, జీవితం అంటే 4 స్టేజ్లు, బాల్యం యవ్వనం కౌమార్యం వృద్ధాప్యం అంతే కదా. చదువు ఏంటి చెప్పండి, ఎలిమెంటరీ హై స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ కరెక్ట్, ఆ లింక్ ఉంది వాటికి. ఎలిమెంటరీ ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అంటే ఏంటి, బల్లకట్టు బండి గుర్రం, ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఈ ఒడ్డు ఆ ఒడ్డు అంతే. బండి గుర్రం అంటే ఎంత లాగిందో దాని భారం అలాగే ఉంటుంది, అలాగే అది కూడా. కాబట్టి ఎలిమెంటరీ అయిపోతుంది అక్కడ. నీకేం ఏ చెట్టు చెందో ఏదో మన సోగారు ఉంటాను ఏదో పేషెంట్ గారి దగ్గర కూర్చోబెట్టి నీకు చెప్తే ఇది రావటం ఇది రావడం నేర్పడం వచ్చినాయని చెప్పడం, కాస్త మాట వచ్చినాడు పలుకొచ్చినాడు ఒక పాట పద్యం నేర్పడం, అవన్నీ ఎలిమెంటరీ. ఇప్పుడు అవన్నీ ఎవరు చేయాలి, తల్లిదండ్రులు లేకపోతే గురువు. ఇప్పుడు కొత్తగా ఏదో ఇప్పుడు కేర్ సెంటర్లు అని వచ్చేసి ఈ భార్యాభర్తలు ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత ఆ పిల్లల్ని 3 ఏళ్ళు రాగానే చూసేయాలి అవతల భార్య ఆ కేర్ సెంటర్లో అటాచ్మెంట్ పోవటం. అవి పైకి వాళ్ళకేమో వాళ్ళు మనకి ఆర్డర్ వేస్తారు, డైపర్లు వేయకండి మేము నేర్పుతాం. అది ఎవరు నేర్పాలి, తల్లి నేర్పాలి. కాబట్టి అవన్నీ చాలా ఉన్నాయి, మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడగలను. ఆ అటాచ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. మాతృత్వం గొప్పతనం అదే. తండ్రి ఏం చెప్పారు, శంకరాచార్యులు ఏం చెప్పాడు, మనిషికి బంధుత్వాలు లేవు. ఇప్పుడు నువ్వు పైకి రావడానికి ఇంతవరకు రావడానికి మీ నాన్నగారు ఎలా కష్టపడ్డారో ఆయన కష్టం ఆయన పడి ఆయన తోడుచుకుని వెళ్ళిపోతాడు. రేపు నీ పిల్లల కోసం నువ్వు కష్టపడి నువ్వు వెళ్ళిపోతావు, వాడి పిల్లల కోసం వాడు, ఇది వ్యాపారం. కానీ బంధువులు లేరు, బంధువులు కానీ బంధువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు, వాళ్ళకి రూపం లేదన్నాడు ఆ బంధువులు, ఆకారం అది రూపం లేదు. ఎవరా బంధువులు, సత్యం మాత, సత్యం అనేది నీ తల్లి, పితా జ్ఞానం, జ్ఞానం అనేది నీ తండ్రి, ధర్మో భ్రాత, ధర్మగుణం అనేది నీ నీ సోదరుడు తోడబుట్టిన వాళ్ళు, దయాసఖ నీ దయాగుణం నీ భార్య, శాంతి పత్ని శాంతి గుణం అనేది నీ భార్య, సత్యమాత పితా జ్ఞానం ధర్మ భ్రాత దయాసఖ దయాగుణం అనేది నీ స్నేహితుడు స్నేహితుడు సఖ, శాంతి పత్ని నీ శాంతి గుణం అనేది నీ భార్య, క్షమాపుత్ర క్షమాగుణం అనేది నీ కొడుకు లాంటి వాడు, సడైతే మా బాంధవ యారే మన బంధువులు అన్నాడు. కాబట్టి మంచి బాగుపడాలంటే ఎవరు నేర్పక్కర్లా మనకి, అర్థమైందా. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు నీ గుండె మీద చేసి చెప్పు నిజంగా అంటారు. హార్ట్కి మనకి అంత అటాచ్మెంట్ ఉంది, నువ్వు రాత్రి పడుకోగానే భోజనం చేసి పడుకోగానే గుండె మీద చేసుకుని ఈ 6 గుర్తు ఎట్టా ఉన్నాను ఇవాళ
సత్యాన్ని పాటించానా, ధర్మాన్ని పాటించానా, శాంతిగా ఉన్నానా, అబద్ధాలు ఆడకుండా ఉన్నానా, ఎవరికైనా దయదలిచేమన్నా ఒక రూపాయి దానం చేశానా, ఆలోచించుకోను. నీకే మరణాడు ఎలా ఉండాలో నీకే తెలుస్తుంది. భాషలో కానీ ఇంకోటి కానీ అర్థం చేసుకుంటే గొప్ప విషయం. ఇందాక అదే చెప్పింది, దేశ భాషలందు తెలుగు లెస్స. ఒక ఒక ఆర్టిస్ట్గా ఉండటానికి వ్యక్తిత్వానికి చాలా దగ్గర సంబంధం ఉందంటారా? అయితే ఆర్టిస్ట్ అనేవాడు నిజంగా వేరే ఉండడండి, జీవితమే వేరే ఆర్టిస్ట్. నాకెవరు గురువులు పెద్దగా లేరు, నాటకాల్లో గురువులు తప్ప. నాకు జీవితమే నేర్పింది ఎక్కువ. నేను రామాయణం చదవలేదు, భారతాలు చదవలేదు, జీవితం. మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఎలా ఉన్నాడు అన్నాను. ఏమిటో అన్నీ బాగానే ఉన్నాయి ఏంటి అంటే జీవితం అంటే టెన్షన్గా ఉంది అన్నాడు. జీవితం అంటే టెన్షన్ ఏమిటి? ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అలా లేని టెన్షన్ అది వస్తుంది, పిల్లలు తక్కువ ఉద్యోగం చేసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయిరా, ఏమిటి జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. మరి జీవితం అంటేనే టెన్షన్ ఎందుకు అన్నా నేను? అదేమిటన్నాడు, రాయరో దాంట్లోనే అర్థం ఉందన్నాడు. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న సున్నా ఉందన్నాడు. అదే రా జీవితం పిచ్చుకుంటాడు. చివరికి సున్నా జీవితం సింబాలిక్ అన్నీ తెలుసుకోవాలి. ఆ రోజుల్లో చెప్పారు కాబట్టి మాకు తెలుస్తుంది. ఇప్పుడు నీకు వెళ్ళే ఎన్నాళ్ళు ఏంటిది? 15 సంవత్సరాలు అయిందా? 9 ఏళ్ళు అయింది సార్. మరి 9 ఏళ్ళు. నాకు వెళ్ళే 58 ఏళ్ళు అయింది. మా పెళ్ళిళ్ళప్పుడు ఏమైనా ఉందా సర్టిఫికేట్ మాకు పెళ్ళయిందని? ఓల్డ్ సినిమాలు చూస్తే ఏముంటుంది? అగ్ని సాక్షిగా మీరు కట్టిన తాళేం చూస్తుంది, సాక్ష్యం అగ్నే. అదేమిటో ఎవడ తెలియదు. 2 నెలలు పెళ్ళైన తర్వాత నా వెళ్ళం కాదంటే ఏం చేస్తారు? అందుకని పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. దాన్ని ఇప్పుడు మనం ఊరేగింపు ఊరేగింపు అన్నాం, అది ఊరేగింపు కాదు, ఊరికెరిగింపు. సాక్ష్యం లేదండి, వీళ్ళిద్దరు భార్యాభర్తలే, పెళ్ళాము కానీ మా ఇంటి నుంచి ఊరేటానికి వెళ్ళారు, మేము చూసామని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అయ్యా సార్, మీరు చెప్తూ ఉంటే చాలా ఈ మరెన్నో ఎపిసోడ్స్ చేయాలనిపిస్తుంది. మీరు ఒక్కొక్క టాపిక్ మీద చాలా బాగా చెప్తున్నారు. నాట్యశాస్త్రంలో ఒక నటుడికి కావాల్సిన లక్షణాలు ఇవి అని ఒక శ్లోకం ఉంది సార్. అలా మీ దృష్టిలో ఒక యాక్టర్కి కావలసిన 5 క్వాలిటీస్ చెప్పగలుగుతారా? 5 గుణాలు. మెయిన్ గుణం ఒకటే గుణం అండి, రెండోది లేదు. నా ప్రకారం 5 6 లేవు, ఒకటే ఒకటి. ఆర్టిస్ట్ అన్నవాడికి అబ్జర్వేషన్ కావాలి. అబ్జర్వేషన్ చూసి గుర్తుపెట్టుకుని నేర్చుకోవాలి, మిగిలిన అన్నీ బతుకు తెరువు. అది అర్థమైందా? 5 చెప్పే వాటిలో మిగిలిన 4 బతుకు తెరువు. విద్య ఉన్నవాడు ఎలా ఉండాలి, స్కిల్ మాట్లాడాలి, అవన్నీ బతుకుతారు. ఇదికి ఇది కాదు, ఇది నటుడు అన్నవాడికి ముందు అసలు అబ్జర్వేషన్ ఉండాలి. ఏదైనా చూడటం, దాంట్లో ఏదైనా నీకు స్పెషాలిటీ కనపడితే బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం, దాన్ని అలా బ్రెయిన్లో పెట్టుకోవడం, అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం. అయితే మీ 40 50 ఏళ్ళ మొత్తం సినిమా డిక్షనరీలో ఎన్ని అబ్జర్వేషన్స్, ఎన్ని కథలు. అందుకే చెప్పబోతున్నాను. మొత్తం అంతా డైరెక్టర్లు ఎక్కించుకున్నారా సార్? కాదండి, చెప్పేది అదే చెప్పబోతున్నాను. నాతో కనీసం 100 105 సినిమాల్లో పొలిటికల్ క్యారెక్టర్లో ఎంచారు, రాజకీయ నాయకుడి క్యారెక్టర్. మరి ఏది బోరు కొట్టలేదు ఎవరికి? ఇదివరకు కైకాల సత్యనారాయణ గారి దాకా సినిమా అంటే 4 5 రకాలే ఉండేది, సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు, 5 దారితే ఇంకోటి లేదు. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్, 5 సినిమాలు ఉండేవి. అందుకే నటన కూడా రిస్ట్రిక్ట్గా ఉండేది. ముస్లిం వేషం వేసామనుకోండి, మీకు ఇస్తే మాకు పెడతాం, మాకు ఇస్తే మీకు పెడతాం అని కీకి అనేవారు. అలాగే పొలిటికల్ వేషం వేస్తే సోదర సోదరి మళ్ళారా అని వచ్చారు. రెండో రిస్ట్రిక్షన్ లేదు, పౌరాణికం సరే సార్. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో సినిమా ప్రభావం మనుషుల మీద ఉంది, అర్థమైందా? అందుకనే సాధనా కట్టు ఇలా జుట్టు పెట్టుకుని, సావిత్రి గారి చీరలు, గుణసుందర చీరలు, వాణిశ్రీ చీరలు అని
తర్వాత రామారావు ప్యాంట్లు. అవును, రామారావు శ్రీదేవి గారితో ఫస్ట్ టైం నాటకం సినిమా చేస్తున్నప్పుడు ఎలిఫెంట్ బాటం అని ఇంత లూజ్ ప్యాంట్లు వచ్చాయి. నేను నడుస్తుంటే రోడ్డు మీద దుమ్ము అంటుకునేది. ఆ ప్యాంట్ కానీ డ్యాన్స్ చేసేవాడు, దుమ్ము లేచేది. పిక్చర్లో మేము సినిమా చూసి వచ్చి అబ్బా రామారావు ఏం డ్యాన్స్ చేశాడు రా, దుమ్ము లేచిపోయింది అనేవాడు. ఆ రోజులు అట్లాంటివి ఎంత చెప్తున్నాను, ఎందుకు అసలు ఇంటర్వ్యూ అనవుతున్నాయి మాటలు చాలు. జరుగుతుంది, నువ్వు ఒకసారి చేసుకో. నీ మాస్టర్లు చెప్పినా, నాకు నీకంటే ముందు నేర్పిన మాస్టర్లు చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి ఎడం పక్కే నడవమన్నారు, కుడి పక్కన లేదు. ఇప్పటికి కూడా పోలీసు వాడు కీప్ లెఫ్ట్ అనే అంటాడు, రైట్ అని అండవు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎడం పక్కన నడవటం నేర్చుకుంటే కుడి పక్క నడిస్తే ఏం నష్టం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు దౌర్భాగ్యం ఎలా తయారైంది, ఆ ఎడం పక్క నడుద్దానికి సాధన లేదు. ఇప్పుడు సాక్షాత్ కమిషనర్ ఆఫ్ పోలీసు వచ్చి నడి రోడ్డు మీద నుంచుని అందరూ ఎడం పక్క నడవండి అంటే ఏమంటారు? ఇప్పుడు అది ఎంత చెప్తారు, మా మాస్టర్లు కూడా అది చెప్తారు అనుకోండి, అది రోజు ఇంటినే ఉన్నాం, అది కుడి పక్క నడిస్తే ఏమంత గురిగారు, ఆ ప్రశ్న ఎందుకు నీకు? నువ్వు ఎడం పక్క నడిపే సాధన చేస్తే నీకు కుడి పక్క నడిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. తెలుస్తుంది. కాబట్టి మనం యువత పాడవుతుంది ఏంటి, సాధన తక్కువ వాదన ఎక్కువ. సాధన లేదు, వాదన ఎక్కువ. అలాగే మనకి జ్ఞానం పెరగాలి మనిషికి. టెలిఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, వస్తున్నాయి, ఇవన్నీ ఓ జ్ఞానం పెరుగుతుంది. కానీ మనకు ఏమని జరుగుతుంది, ఎంత జ్ఞానం పెరుగుతుందో విజ్ఞానం పెరగాలి. విజ్ఞానం పెరగాలి, టెలిఫోన్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. మనకి ఎంత విజ్ఞానం పెరుగుతుందో అంత జ్ఞానం బాగుపడుతుందాం. ఈ ఈ మాట దగ్గరే నేను ఇంకొక మాట అడుగుతాను సార్. ఇప్పుడైతే ఫిల్మ్ షూట్స్లో క్యారవాన్స్ అంత ఏసీ, ఇప్పుడు ఈ మధ్య క్యారవాన్లు అరేంజ్మెంట్స్, ఏసీ సెటప్ అంతా కొంచెం కంఫర్టబుల్గా, ఆర్టిస్ట్ ట్రీట్మెంట్ అవ్వనివ్వండి, అసిస్టెంట్స్ హడావిడి మొత్తం అంతా ఉంది. అడుగుతున్నాడు అంతే. అలాగే సార్, నేను అడిగేది ఏంటంటే ఆ రోజుల్లో ఏమీ లేకుండా కూడా, నేను కూడా ఇప్పటికి కూడా నేను క్యారవాన్ వాడినండి. బయట ఏ చెట్టు లేకపోతే ఇంట్లో తీస్తే ఒక వరండాలను కూర్చొని మేకప్ చేసుకుంటే అక్కడే కూర్చుంటా, అక్కడే భోజనం చేస్తాను. ఇప్పటికి ఎవరిని అడగండి. తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి రావాల్సిందే కానీ నేను సినిమా ఫుడ్ తిన్నాను. అమ్మో సార్, ఇవన్నీ వింటుంటే చాలా ఎంబారసింగ్గా ఉంది మాలాంటి. అంటే నేను ఇంటి కాల్చిట్ అంటే పార్సిల్ టిఫిన్ బాక్స్లో పెట్టిన టిఫిన్ తీసుకెళ్తా, తొమ్మిదింటికి అయితే తిని వెళ్తా, ఒంటికంటే కరెక్ట్గా నాకు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ వస్తుంది. 40 సంవత్సరాల నుంచి అదే. బొంబాయి గింబాయి వెళ్ళినా కానీ నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు పచ్చళ్ళు అవి తీసుకునే వెళ్తాను. షూట్ ఫుడ్ ఎప్పుడు తింది మీరు, ఎందుకది? నాకు అలవాటు లేదు. నేను నాన్ వెజ్ అంటే కూడా ఏం తెలియదు, ఎగ్ అంటే కూడా ఏంటి తెలియదు. అలా లైఫ్ వెళ్ళింది, అంతే అయిపోయింది. ఏదైనా ఫారెన్ ఏదైనా ఇతర ఇంకో ఊరు బొంబాయి గింబాయి వెళ్తే మామిడి పచ్చళ్ళు అవి చేసిస్తుంది, అవి పార్సల్ చేసుకోవడం వెళ్ళటం. అక్కడ వెళితే మ్యాక్సిమం వాడితే కాస్త రసం పోసుకుంటా, లేకపోతే పెరుగు అంతే. ఇక్కడ మన దగ్గర తెలుగులో కాకుండా ఇతర భాషల్లో చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? ఎంజాయ్ చేయటం కంటే నేర్చుకుంది ఎక్కువ ఉందండి. అలా నేర్చుకుంది అమితాబ్ బచ్చన్ గారి దగ్గర. ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి, వాడి బిహేవియర్ ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, నీ లిమిట్స్ ఏమిటి, ఒకటే ఒకటి ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఎవరు చేసే పనాడు చేయాలని. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఎవరంటే అంటే నేను రైటర్ని అండి, నేనే డైరెక్షన్ అండి, నాకు కొంచెం రచన కూడా వచ్చి నేను రచనండి, పాటలు అండి, నాకు సంగీత జ్ఞానం కూడా ఉంది, నేనే వాడానండి, ఆఖరికి ఆడియన్ కూడా వాడే, అలా తయారవుతుంది. కాబట్టి అలా కాదు. రాఘవేంద్ర గారు ఉన్నారు, 100 సినిమాలు పైన తీశారు, అది తెలీదా ఈ డైలాగ్ ఇంత ఉంటే చాలు, ఈ సీన్ ఇంత ఉంటే చాలు, ఇది ఉండాలి అని తెలీదా? మరి ఎందుకు రైటర్ని పెట్టుకుంటున్నారు? ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ మూవ్ థాట్స్ అది ఉండాలి. లేకపోతే నువ్వు రాసిందే జ్ఞానం అయిపోతుంది, అదే పెద్ద కథ అయిపోతుంది, సక్సెస్ అయితే అవుతుంది, లేకపోతే ఇంటే కొట్టాం. చివరి చివరిలో విశ్వనాథ్ గారు, జంజాల గారు వాళ్ళు దెబ్బతింది అదే. ఏంటంటే వాళ్ళకి నువ్వు మిగిలిన వాళ్ళకి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. ఏ డైరెక్టర్ గారు వస్తున్నారు, లేదా ఏ రైటర్ గారు జంజాల గారు డిస్టర్బ్ చేయకుండా ఆయన రాసుకుంటున్నారు, ఎవరు వెళ్ళటం మానేశారు.
దగ్గరికి. దాంతో వాళ్ళు రాసిందే గొప్ప, వాళ్ళకి దట్టింది అదే గొప్ప. సక్సెస్ అయితే అయింది, లేకపోతే పోయింది సినిమాలు. కాబట్టి ఎప్పుడు కూడా అందుకే అన్నారు, ఒరే వండర్గా ఎప్పుడు అట్ట కూర్చుని నలుగురితో సరదా తిరగరా అనేది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్, చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అంటే జ్ఞానం పెరగాలంటే 10 మందితో తిరగాలి, చేయాలి. సర్కార్ అదే లాస్ట్ సార్ హిందీలో, దాని తర్వాత కూడా చేశారా సర్కార్ సినిమా? హిందీలోనా? 13 సినిమాలు చేశానండి, పేర్లు జ్ఞాపకం. కరెక్టే, లాస్ట్ సినిమా సర్కార్ కదా? మొట్టమొదటి సినిమా ప్రతిఘాత్. ప్రతిఘాత్ అంటే మీరు హిందీలో తీశారు, హిందీలో కూడా నేను వేశాను. నేనున్ను వాడు వాడు నేనుంటే వీళ్ళను వేశాడే. ఐ లాస్ట్ మై సన్ తెలుసు కదా మీకు, అబ్బాయి పోయాడు. వాడు ఒకరోజు నన్ను, నాన్నగారు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు నన్ను. నాకు తెలియదు రా అన్న, అదే మీ సక్సెస్ కారణం అన్నాడు. బా మీ గురించి మీకు తెలియకపోవడం గొప్పతనం అన్నాడు. అలాగా మనిషి గురించి మనం ఎక్కువ ఆలోచించుకోకూడదు, మనం ప్రాప్తం ఉండాలి. మనకి ప్రాప్తం ఉండాలంటే దీనికి ఒక చిన్న కథ చెప్తా. రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు, కలియుగంలో మనకి భక్తరామదాసు అంత గొప్పవాడు. దేవాలయం కట్టించాలనుకున్నాడు, అప్పుడు పాలయ్యాడు, జైలు పాలయ్యాడు, చావుకు సిద్ధపడ్డాడు. కొడతంటే వాళ్ళ అబ్బా నల్ల రామా రామా అన్నాడు. మరి రాములు గారు ఏం చేశారు, రామోజీ లక్ష్మోజీ వేషంలో వచ్చి తురు తానిసా కనపడి అట్నుంచే వెళ్ళిపోయాడు తురున కదా. మరి రామదాస్ కింద చల్లలో ఉన్నాడండి పాపం. వెళ్ళేప్పుడు ఏమైనా రామదాస్ భవనం అని ఒక్క మాట మాట్లాడుతుంది కదా, అంత భక్తుడు కదా మరి రామదాస్. మరి అయితే వాడి ప్రాప్తం అది, అంత భక్తుడైనా రాములు అది చేయలే. నాలంటి ఆరు పక్కడ రాములు వారిని అడిగాడు, ఇది అన్యాయం కదయ్యా, ఆయన ఒకసారి ఆయన రామదాస్ బాగున్నాం అంటే 10 సంవత్సరాలు ఆగే బతికేవాడు. వాడికి నేను కనపడి ఏం చేయాలి రే, వాడు దేవుడు ఉన్నాడు అంటున్నాడు, పైగా ఉన్నాడు, నా రూపం ఏమిటో నాకు తెలియదు అంటున్నాడు. గాలి నేనే అంటున్నాడు, భూమి నేనే అంటున్నాడు, ఆకాశం నేనే నేను నేనే అంటున్నాడు. అసలు నా రూపం ఏంటి? మరి వాడు ఏం చేస్తే, వాడు తులుసుకుడు కానీ సార్ దేవుడు లేడు అంటున్నాడు, అందుకని వాడికి కనపడ్డాను. కానీ మరి నీకు అక్కడ అర్థం చేసుకున్నావా, నేను డైరెక్ట్గా రామావతారంలో కనుక తులుసుకుడికి కనపడితే తాను సాగి వాడు చూడలేడు, కళ్ళు పోతాయి, చూస్తే చేస్తాడు, ముట్టుకుంటే చేస్తాడు. మరి ఏంటి అందుకని రాములు వారు రామోజీ లక్ష్మోజీ వేషాల్లో వెళ్ళాం. మరి వీడి సంగతి అండి, నేను ఒరే పిచ్చివాడ, నేను భక్తుడికి కనపడను, భక్తుడికి కనపడను, ఐక్యం చేసుకుంటా అన్నాడు, భక్తుడిని ఐక్యం చేసుకుంటా అన్నాడు. అందుకనే మన చిత్తూరు నాయ గారి సినిమాల దగ్గర నుంచి ఇప్పుడు అన్నమయ్య దాకా తీసుకుంటే ఆ మెయిన్ క్యారెక్టర్ పడిపోతాం అటు చూపిస్తారు తప్ప చచ్చిపోయినట్టు చూపిస్తారు. అలా పడిపోగానే ఒక దేవుడు మళ్ళీ అలా దేవుళ్ళు కలుస్తుంది, ఐక్యం చేసుకుంటాం. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దాంట్లో ప్రతి మాటకి ప్రతిదానికి అర్థం ఉందండి. పొద్దున్నే చేసే తప్పేంటి, నేను ఇంక్లూడింగ్ మీ, మనం చేసే తప్పేంటి, అద్దం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకుంటాము, పడతలడు కూడా తిట్టి తట్ట అనుకుంటుంటాడు అవునా. అందుకు కాదు అర్థం, నా మచ్చ నాకు మొహాన్ మచ్చ ఉంది, నాకు మచ్చ నాకు కనపడదు. రే కోటయ్య నీ మొహాన్ మచ్చ ఉంది రా అని ఛాన్స్ నీకు ఇవ్వకుండా నా మచ్చను నేను చూసుకుని సర్దుకోవడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మిర్రర్ అనే దృష్టితో అర్థం ముందు నుంచి అనుకోండి, భావన ఎలా ఉంటుంది ఏమా? అలా ఉండాలి, బతకడం నేర్చుకోవాలి. అందుకనే దిక్కుమాలిన ఉన్నాడు కంట, దిక్కుమాలిన అనే పదం లేదు. వాడు ఏమిటి అలా ఉన్నాడంటే అందరు నడిచే దారిలో వాడిని నడవట్లేదురా, వాడి బిహేవియర్ అట్టాగా ఉంటుంది. వాడు దిక్కుమాలినడు కాదు, దిక్కు మారిన, అందరు నడిచే దిక్కులో కాకుండా వేరే దిక్కులో నడుస్తున్నాడు వాడు. అందుకే వాడి బిహేవియర్ అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. దాన్ని మనం ఊరికే దిక్కుమాలి 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 అంటాం. ఇందాక మీరు అన్నట్టు క్యారవాన్లో ఇప్పటికీ కూర్చోను అలవాట్లేదు, బయటే కూర్చుంటాను అన్న భయం అండి. క్యారవాన్లో ఉంటామంటే ఐసీయూలో పెట్టినట్టు, ఎవరు ఉండరు, ముయ్యం అంటూ ఉంటుంది. నాలుగు పర్సనాలిటీ ఒకటి చెయ్యి ఇట్టంటే తగ్గుతుంది, బాత్రూమ్కి వెళ్ళడానికి వీలుండదు సరిగ్గా. ఈ మధ్య వచ్చే వారికి ఎంత అలవాటు అయిపోయిందంటే అది లేకపోతే పేచీలు పెట్టి అలవాటు కాదు ఫ్యాషను,
అడుగుతున్నాడు కాబట్టి లేదంటే ఏం చేస్తాడు. అంటే ఇంకో మాట కూడా విన్నాను సార్, అప్పట్లో ఉమ్మడి కుటుంబం లాగా ఉండేవారు ఆర్టిస్టులు అందరూ కూడా కలిసి ఎవరి గర్వంలో వాళ్ళు కూర్చొని తింటున్నారు కదా సార్. ఇప్పుడు అప్పట్లో ఆ కలయికి ఎక్కడ వస్తుందండి? ఓ మాట మాట అనుకోవడం చేయటం. ఇప్పుడు సూర్యకాంతం గారు ఉందనుకోండి, ఆవిడ అంత రాక్షసి బతుకు వేసే వేషాలు వేసేదా? రోజు ఇంత క్యారియర్ వచ్చేది ఆవిడ, ఇంటి తీసుకొచ్చేది. వెరీ నైస్ పర్సన్ అని అందరూ అంటారు. సూర్యకాంతం గారు అంటే ఏంటండి, సామెతగా మిగిలిపోయిన మహారాణి. ఓ సామెతగా మిగిలిపోయింది. మీ అబ్బాయికి సంబంధం కుదిరింటే కదా. అవునండి, అన్నీ బాగానే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పు. వాళ్ళ అత్తగారు సూర్యకాంతం లాంటిది అంటారు. సావిత్రిలో మిగిలిపోలే. చూస్తూ చూస్తూ ఆవిడ పేరు ఎవరు పెట్టుకోరు. అన్నిటికంటే ఒక నో రీప్లేస్మెంట్ ఫర్ హర్. ఆవిడకు అందుకే చరిత్ర నిలిచిపోయింది. అందుకే నేను దేవుని రోజు కదా అన్నం పెట్టుకుంటా. నేను చచ్చేదాకా నటించాలి, నేను చచ్చేదాకా నటించాలి, నేను చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి, అది నటుడు గొప్పతనం. వాళ్ళకి ఆవిడని చెప్పుకుంటున్నామంటే అది ఎంత లైఫ్ అది, ఊరికే వస్తుందా? ఇన్ని చేసిన తర్వాత సార్, ఇప్పుడు మీరు అంటే చివరి వరకు మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్కి ఆ కోరిక ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అట్ దిస్ పాయింట్ ఇన్ లైఫ్ మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీతో ప్రశ్నించుకోండి. నేను అనుకున్నానా? అయితే ఏది ఊహించలేదు. ఓకే, ఒకవేళ నాకు ఏది ప్రాప్తం వచ్చినా మంచిగానే అనుకుంటాను. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోరు అయితే? అనవసరం అండి. అనుకున్నామని జరుగుతుంది. నాత్రి గారు రాసినట్టు అనుకున్నామని జరుగుతాయి అన్ని. అనుకోలేదని ఆగుతాయి ఇవ్వండి. జరిగినా మనం మంచి అనుకోవడమే. మంచి గురించి చెప్పారు సార్, ఇప్పుడు కొంచెం మనం బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమన్నా మీరు పంచుకోవాలని అనుకుంటే, ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ యూ విష్ టు షేర్ చూసే వాళ్ళతో, మీ సినీ జీవితంలో కానివ్వండి, అదర్వైజ్ ఆల్సో, లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ కదా సార్. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే మీరు పంచుకోవాలనుకుంటే మీ గురించి తెలుసుకునే అవకాశం మాకు దక్కుతుంది. ఏముంటాయండి, బోళ్ళు ఉంటాయి ప్రొఫెషన్ అయిన తర్వాత. దాని ఏం చెప్పుకుంటాం, అన్ని గుమ్మలో తింటూ ఇంటికి వచ్చింది అనుకుంటారట. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ ఇంతటితో మనం సరదాగా ఉంటాం. వాడి ఓ ఇది వీడి చేయలాగా ఓ అలా అనుకుని వెళ్ళిపోవడమే. బాగా కష్టమైన పాత్ర, మీరు బాగా కష్టపడిన పాత్ర ఏది సార్? కష్టపడిదా? అన్నీ కష్టపడే చేస్తాం. అన్నీ కష్టపడ్డా కరెక్టే, కానీ బాగా టెన్షన్ వచ్చి లేదా నేను చేయగలుగుతానో లేదో అని ఒక భారంగా అనిపిస్తుంది. ఏది లేదండి, ఎప్పుడు ఆలోచన లేదు. మనిషికి అహం ఉండాలి, అహంకారం ఉండకూడదు. అహం అంటే ఆ వేషం నేను చేస్తాను సార్, నాకు ఇవ్వండి సార్ అనేది అహం. నాకెవరా ఎలంజోడి చేస్తారు, చేయమని చూస్తాను నేను, ఎవడండి చేసేది, అది అహంకారం. అది నాకు అక్కర్లేదు, చేయగలను నేను, చేస్తాను, ఎందుకు చేయను. మీరు కురుక్షేత్రం పాత నాటకాలు ఎప్పుడన్నా చూసారా? దాంట్లో ఐదుగురు కృష్ణులు వేస్తారు, నలుగురు కృష్ణులు మినిమం నాటకంలో కదా. నాటకం అయ్యేటప్పటికి ఆ మొదటి కృష్ణుడికి రెండో కృష్ణుడు పర్సనాలిటీ వేరు, గాత్రం వేరు, మాట వేరు, వాడి హార్మోనీ వేరు, వాడి శృతి వేరు, అన్నీ వేరే. కానీ ఆ నలుగురు పాద్యానికి వన్స్ వన్ కొట్టేవారు. ఎందుకది అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళు దే యూస్ టు అరెస్ట్ ది ఆడిటోరియం బై దేర్ పెర్ఫార్మెన్స్. అర్థమైందండి, మన పెర్ఫార్మెన్స్తో ఆడిటోరియంని అరెస్ట్ చేసుకోవాలి. అంతేగాని ఆడి చెప్పాడు ఆడి చెప్పినట్టు ఇమిటేట్ చేయడం కాదు. కానీ ఈ ఆలోచన సార్ ఈ జనరేషన్ వరకు రాలేదు సార్, మీ జనరేషన్తోనే ఉండిపోయింది. అంటే కేవలం ఆర్ట్ మీద, ఓన్లీ కళ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు అలా లేదు సార్, అది గ్లామర్ అని. కళాకారుడు అయితే ఇవన్నీ వస్తాయండి. వాడు ఏదో బేవర డబ్బు కోసం కళాకారుడు అయ్యేవాడు ఏమని చెప్పండి. మేము చేసిన హాస్యాన్ని హాస్యం అంటారు. ఇప్పుడు జంజాల గారు రాసినటువంటి దాన్ని హాస్యం అంటాం. ఇప్పుడు వచ్చే ప్రోగ్రాములు, సినిమాల్లో, టీవీలో వచ్చేవాడిని కామెడీ అంటారు. హాస్యానికి కామెడీకి తేడా ఏంటని అడిగాడు నన్ను. డబ్బా పాలకి తల్లి పాలకి ఉన్న తేడా రా అన్నాను. జంజాల గారికి హాస్యం అని ఎందుకు అన్నామంటే, జంజాల గారు కామెడీ హాస్యం ఉందనుకోండి, ఎవరైనా ఎప్పుడైనా ఎన్నేళ్ళ వాడైనా ఏ టైంలో అయినా ఎక్కడైనా ఎవరితో చెప్పుకోవచ్చు. ఆ కామెడీ అంత చక్కగా ఉంటుంది, భాష అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా కాదు కదా, అంత ఇమిటేషను అన్ ఇమిటేషన్.
ఏదో మేము ఇచ్చే గొప్ప మీకే ఆర్టిస్ట్ ఇవన్నీ. ఇండస్ట్రీని నమ్ముకొని ఇందులోకి వచ్చేవాళ్ళకి సార్, టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్ట్ అయినా, మీ మాటలో మీ అడ్వైస్ ఏమి ఇస్తారు మీరు? ఏం లేదండి, ఎలా చేయాలి ఏమిటని ఆలోచించుకునే బదులు ఓల్డ్ పిక్చర్స్ చూడండి, పాత సినిమాలన్నీ చూస్తే చాలు. ఇప్పుడు మన అదృష్టం బాగుండేదో రామజీ గారు పెట్టి ఈటీవీ తెలుగు అని, ఈటీవీ టూ అని, జమిని అని, ఇవన్నీ మనకి బోల్డ్ సినిమాలు వస్తున్నాయి. పాత సినిమాలు తీస్తే వాటి చూస్తే వాళ్ళకే ట్రైనింగ్ వస్తుంది. ఇప్పుడు గుమ్మడి గారు ఉన్నారనుకోండి, ఆయన డైలాగ్ చెప్తే స్పష్టత కదా, ఎక్కడ పోలీస్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఒక వర్క్షాప్ లాగా చూస్తే ఒక నటుడు ఒక్కొక్క ఇది పద్ధతి, రంగారావు స్టైల్ రంగారు, రామారావు రామారావు రాయచారు, అలాగే అన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఇవన్నీ నేర్పేది ఎవరు లేడు, ఊరికి కబుర్లు ఇవాళ రేపు. అయితే మీరు ఒక మాట చెప్పారు సార్ ఈ మధ్య ఇంటర్వ్యూలో, మీరు వేసిన పాత్రలు అన్నీ కూడా షూట్కి వెళ్ళే ఒక 1 or 2 hours ముందే మీకు వచ్చింది ఆ పేపర్, కానీ ఏదో ముందు రోజు ఇవ్వటం అంత పెద్దగా ప్రిపరేషన్ లేదని. అన్నీ అంతే. ఇప్పుడు ఒక 10 మందితో కాంబినేషన్ సీన్ ఉందనుకోండి సార్, కామెడీ సీన్, మరి అలా అది పండాలంటే మరి మీరు ప్రాక్టీస్ చేసేవారా లేకపోతే? అవును, అక్కడికి వెళ్ళేవారు చెప్పేవారు. రిహర్సల్స్ ఉండేవా? డైరెక్టర్ చెప్తారుగా కొన్ని, వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళేవాడిని వారగంట ముందు పిలిచి, ఏమంటే క్యారెక్టర్ ఇది, మేము ఇట్లా అనుకుంటున్నాం కోటగారు, మీరు కూడా ఏమన్నా ఉంటే చెప్పండి, సరదా బాగుంటే పెట్టేద్దాం అని అనేవారు, దాన్ని కూర్చొని మాట్లాడుకోవడం, తర్వాత ఒక రిహార్సల్ చేద్దామని వెళ్తాం, అందరితో కూర్చొని రిహార్సల్ చేసుకోవడం టైక్ వెళ్తాం. అంటే అందరూ ఆ రోజుల్లో అందరూ విజిమితున్న ఆర్టిస్టులే కదండి, ఊరికొచ్చి 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. అంతే, ఇప్పుడంటే ఓ రిహార్సల్ వ్యవహారం వేయటం, భాషల మేరం. ఒక సినిమాలో నేను ఇబ్బంది పడుతుంటాను, పరభాష నటనలు ఎవరిని పెడతారు, అది ఆయన తప్పు కాదు, అడిగిన డైలాగ్ రాస్తారు పెద్దది, ఆ డైలాగ్ అయ్యేటప్పటికి నేను తర్వాత నా డైలాగ్ ఉంటుంది, ఆడు చెప్పలేడు మనం చెప్పు, ఒకటి లేదని కాల్షీట్ అయిపోద్ది. ఇవన్నీ ఇలాంటివి ఉంటాయి బాధలు ప్రొఫెషనల్ తర్వాత. తెలుగు సినిమాలు బాహుబలి మొదలు పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు కదా సార్, పాన్ ఇండియా అంటే అన్ని భాషలనే? అన్ని భాషల్లో కూడా, తెలుగు రాష్ట్రం నుంచి మొదలై ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ అన్నట్టుగా, అలా గ్లోబల్ సినిమా అయిపోతుంది కదా సార్, RRR కూడా అంత స్థాయికి తీసుకెళ్లారు. సో ఇలాంటి రోజుల్లో తెలుగు సినిమా ఒకప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది చూస్తున్నట్టే కదా సార్, అది మంచి విషయమే మన ఇండస్ట్రీకి. సో మీరు బయటికి వెళ్ళినా, మీరు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడల్లా, తెలుగు వాళ్ళని కలిసినప్పుడు, అంటే వాట్ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ ఇండియన్ సినిమా? కాదండి, పరభాషలో ఇంకోటితో తీస్తేనన్నా మన గురించి, ఇప్పుడు నేను ఏ స్టేట్లోకి వెళ్ళినా కానీ నన్ను గుర్తుపడతారు, ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎయిర్పోర్ట్లు తీయడం కానీ, ఎవడో ఒకడన్నా సరే ఏమన్నా మీరు కోటగారు కదా అంటాడు ఎవడో ఒకటి, నాకట్ అవుతుంది మరి అది. అది కాదండి, మన తెలుగులోనే, తెలుగునే దీన్ని 10 సార్లు 10 పాటల్లోకి మీ నష్టమే ఉంది. 700-800 కోట్లు పెట్టి ఒక సినిమా తీసేవారు, ఒకే సినిమా అందరిని పెట్టి, ఎవరిని పెట్టి అది ఆ భాషలో తీయండి, అన్ని భాషలో డబ్ చేయండి, ఎవరు చేయలే. ఇల్లరికం అని ఒక సినిమా వచ్చింది మనకి, ఇల్లరికం 4 భాషల్లో డబ్ చేశారు, తీశారు అది, మొట్టమొదటి హిందీ, తర్వాత తెలుగు, తర్వాత మలయాళం, అలా తీశారు. ఈ మాట మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సెన్సేషన్ చేస్తున్న కల్కి సినిమా గురించి కూడా చెప్పండి సార్. నేను చూడలేదండి, చూడడం దాని గురించి ఎందుకు మాట్లాడటం, వినడం గురించి మాత్రం ఏదో అంత సాలిడ్గా బాగుందని అందరూ ఏం చెప్పట్లేదు, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగలేదు అంటున్నారు. వెళ్ళి చెప్పారండి అన్ని సినిమాలకి అది ఉంటుందంటే ఉంటే ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏమన్నా? నేను సినిమాలు చూస్తే కదండి, అంతేనా, థియేటర్కి వెళ్ళి సినిమా చూసి లేదా టీవీలోనో కొత్త సినిమాలు చూసి ఎన్నేళ్ళు అయిందో. హౌ డూ యూ ప్రిఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ సార్, షూట్ మీకు లేనప్పుడు, బిజీగా లేనప్పుడు? అప్పుడు బిజీగా ఉన్నప్పుడు నాకేం తెలియలేదండి, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పని లేక ఒంటరిగా కూర్చోవడం, రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేసేవాడిని, ఇప్పుడు ఒంటరి గట్ట కూర్చోవడం అంటే భయం కాదు, బాగా బోర్ కాదు, ఏదో అంటే వెళ్ళిపోతుంది కాలం అంతే. ఇప్పుడు నేను మన జీవితంలో 2 గోల్పోయాను, ఒకటి బెల్లం మెడలతో చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయటం లైఫ్లో,
నెలకి 2 నెలలకి చూసేవాడిని పిల్లల్ని. అలా నేనే కాదనుకోండి, నాకు మళ్ళీ టైం వచ్చిన వాళ్ళు అందరూ అట్టగా ఉంటారు, అందరూ అలాగే అనిపించుంటారు. ఏ బహుమానం అనిపించలేదా, బ్రహ్మానందం లేదా, అందరూ ఉన్నారు, అందరూ చేసిన బిజీగా ఉన్న వాళ్ళందరూ కొంత కానీ నేను కోల్పోయానని చెప్తున్నాను. అలాగే రెండోది ప్రపంచ జ్ఞానం. నాకేం లేదు, పొద్దున్నే 7 ఇంటికి రంగు కొట్టుకోవడం, వెళ్ళడం కెమెరా ముందు కూర్చోవడం, యాక్షన్ క్రాఫ్ట్ ఇవే తప్ప నాకు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏమిటి తెలియదు. ఈరోజు మీరు నమ్మని నమ్మకపోయి నాకు టెలిఫోన్ ఆపరేట్ ఫోన్ సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం నాకు తెలియదు. ఫోన్ వస్తే మారుతాం, లేదా లేకపోతే ఒక కుర్రాడు మాట్లాడాల్సిందే. అంత ప్యూరిటీ, అంత డెడికేషన్ ఉన్న వాళ్ళు ఆర్ట్ అంటే అసలు ఇంపాసిబుల్ సార్ టు ఫైండ్ ఈ మధ్య కాలంలో. కేవలం మీ పనిని నమ్ముకొని వచ్చారు, ఆ మాట మీద నిలబడ్డారు, చాలా గ్రేట్ సార్. నేను ఇప్పటికే అనుకుంటాను, ఏం చిక్కుపోయారు ఏంటంటే ఇరవట్లా కంటే అన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అడిగాడు. ఏం గురుగారు కొంచెం తగ్గారు మంచి అన్నాడు. ఎందుకో నీకు తెలియదు అన్న, ఏం చెప్పండి అన్నాడు. ఏం లేదా నాకు సినిమాలు ఇవ్వ, మీరు సినిమాలు వేషాలు ఇవ్వకపోవడం మీద నేను తగ్గడానికి కారణం పని ఉండి. అది పనిస్తే నాకు రోజు నెలకు 10 రోజులు పని ఉందనుకోండి, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయలేము. ఒక నల్లేమోండి అంటే ఒక మాట అంటే 10 మాటలు, ఈ టెలివి ఛానల్స్ పెరిగిపోయినాయి, రామ అంటే బూతి మాటలా ఉంది, ఏం మాట్లాడతాం ఎవరి. మనం రామ అన్నామంటే రామాను వ్యంగ్యంగా అన్నాడని టీవీలో వస్తుంది అలాగా. అందుకని పని ఉందనుకోండి, ఏం గొడవ లేదు, నా పని ఏం చేసిపోతా, ఆరోగ్యం బాగుంటుంది. అందుకని నేను అంటాను, ఎవరినైనా అడిగిన పని ఉండయా నాకు, అదే అంటాను. తెలుగునట్టు ఉన్నట్టుని మంచివాళ్ళు, మంచి ఆర్టిస్టులు, విషయం ఉన్నవాళ్ళు, వాళ్ళని ఖాళీకి కూర్చోబెట్టకండి, మేధస్సు చచ్చిపోతుంది, పాడైపోతారు. లేకపోతే కృష్ణనగర్లో తాగితే అమ్మ ఆడతారు, మేధస్సు పాడైపోవట్లా. ఏదో కొద్దో గొప్ప భగవంతుడు ఇచ్చారు కాబట్టి ఒక జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి సరిపోయి, లేకపోతే నాకు వచ్చిన కష్టాలకి దానికి ఇంకోడైతే ఈ పాడికి ఎప్పుడో పాడైపోయేవారు. అదే ప్రాప్తం అంటే. కొన్ని సినిమా పేర్లు చెప్తాను సార్. వివాహ భోజనంబు, మణి, మణిమణి, గణేష్, గాయం, దూకుడు. ఈ సినిమాలు అన్నింటిలో కూడా ఇంట్లో వెళ్ళాలి, ఒంటింట్లో పెరిగాను, వెళ్ళంటే చెప్పుకోవాలంటే సక్సెస్ అయిన ప్రతి సినిమాలోనూ నాది నా వేషాలు ఒక పిల్లరండి. అవును సార్, ఆ సినిమా సక్సెస్లో ఆ సక్సెస్లో నాది కూడా ఒక పోరు. అవును అవును, అలాంటి పాత్ర లేచాను. నైజాం యాసే అయినా అందులో కూడా వెరైటీస్ చూపించారు, చిన్న ఎంటర్టైన్మెంట్. ఏం మాట్లాడుతుంటే మీకు వినవడారా సార్? మీరు ఒక సెంటెన్స్ చెప్పండి, నేను దాన్ని రిపీట్ చేస్తాను. తమ్మి, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, చరిత్ర ఉంది. కుప్పతోటిలో ఒక ముష్టోనికి బయట దొరికినంట, గప్పర తల్లి ముష్టోనితో ముష్టిన కుష్ఠులతో కుష్ఠులు దుప్పట్లో పడినా సిసి అట్లా కుక్కలు కూడా ఉన్నావయ్యా. గప్పటిదంతా ఏం చేసిన అనుకున్నావు, బిలాకులో టికెట్లు అమ్మినా, పిక్ వాడింగ్ చేసినా చేసిన, నా పెళ్లి మాట ఎప్పుడు చేసినా అనుకున్నావు. 14 ఏళ్ళకి అంటే బచ్చిగా ఇక్కడ మీద మాట్లాడుతున్నట్టు, చెడ్డి మీద మాట్లాడుతున్నట్టు. ఎలా గుర్తున్నాయి సార్ అన్ని మీకు? అదే భగవంతుడి ఇచ్చినది, అది నాకు గొప్పతనం అంటే కష్టం, అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అది నా అంతే. నాకు నచ్చింది ఏ వేషమైన సరే బాగా చెప్తాను, నచ్చినంటే అవి వేసేప్పుడు ఆ విమర్శ అవుతాం కదా, కాస్త బాగుంది అనుకుంటే కాస్త గొప్ప విమర్శ చేస్తాను, బాగా ఆడుకుంటూ పోతాను. సార్, ముందుగా మీ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాతో చక్కగా కూర్చొని సమయం కేటాయించి నేను అడిగిన ప్రశ్నలన్నీ ఓపిక్గా మీరు సమాధానం ఇచ్చారు, చాలా సంతోషం, ధన్యవాదాలు. కూర్చోండి, మీకు మళ్ళీ నేను కూడా కూర్చున్నాను, చక్కగా కూర్చొని లేదు, మీరు కూర్చుని కాదని మాకు వెచ్చించి చేసినందుకు నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. నన్ను ఇన్నేళ్ళు నన్ను పోషించిన పాత్రలన్నింటినీ, నటుడిగా నన్ను బతికించిన ప్రేక్షక మహాసేవులందరికీ మీ టీ ద్వారా, మీ టీవీ ద్వారా, ఛానల్ వెళ్ళి ఛానల్ ద్వారా, అదే మీ టీవీ ఛానల్ ద్వారా అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను చచ్చినంతకాలం నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలని మీ అందరూ ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం, నమస్కారం, నమస్కారం.